ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొంగత్ ఆశలతో విచ్చేసిన నూతన సంవత్సరంలో అన్ని శుభాలే కలగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ముక్కోటి దేవతల్ని వేడుకున్నారు. 2024 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కాంక్షిస్తూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మరియు సాయిబాబా దేవాలయం, అయ్యప్ప దేవాలయం, విశ్వనాథుల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొత్త బట్టలు ధరించి దేవాలయానికి చేరుకుని తమ కుటుంబ సభ్యులను వ్యాపారాలు చల్లంగా చూడాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తంగళ్ళపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో అయోధ్య రాములోరి అక్షంతల ఊరేగింపు నిర్వహించారు. తంగళ్ళపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల వారి అయోధ్య రామతీర్థ అక్షయ ట్రస్ట్ వారు గ్రామానికి పంపించినటువంటి శ్రీ అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర పూజిత అక్షింతలు ఈరోజు రామన్నపల్లి గ్రామానికి చేరుకున్నాయి. అక్షింతలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చి ఊరేగింపు విజయవంతం చేశారు. श्री रामचंद्र धर्म कर जय श्री राम जय श्री राम. अयोध्या पट्टणंलो राम तीर्थ क्षेत्र ट्रस्ट वारु
पूजे मन ग्राम पंप अक्षिंत मेम भक्तिपूर्वक ग्रामस्थल कल वीधि गुंडा ऊरेगी आंजनेय क्षेत्र में उतमु शनिवार रोजना గడప గడపకు యొక్క అక్షింతలను పూజించిన తర్వాత ప్రతి గడప గడపకు వితరణ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క జనవరి 22వ తారీఖు నాడు రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉన్నందున ఆ రోజు నాడు ప్రతి ఇల్లు గ్రామం మొత్తం ప్రతి ఇల్లు శుద్ధి చేసుకొని దేవాలయాలు దర్శనం చేసుకొని రాత్రిపూట ఇంటింటికి 5 దీపాలను వెలిగించడము దేవతా మందిరంలో 2 దీపములు కడప ముందు 2 దీపములు ఒకటి తులసి మాత దగ్గర వెలిగించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క రోజు భజన కార్యక్రమాలు దైవ కార్యక్రమం సజావుగా చేసుకోవడం జరుగుతుంది. ఈ 500 సంవత్సరాల తర్వాత మన యొక్క రాముల వారి గురిని మళ్ళీ మనం పునర్నిర్మించుకోవడము ఈ సమయంలో మనంతా బతికి ఉండడము మనం చేసుకున్న మనందరం చేసుకున్న మహద భాగ్య మంచి భాగ్యంగానే భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే పథకాలు అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు గోళి వెంకటరమణ, గోణి ఎల్లప్ప, అన్నల్దాస్ భాను అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. అధికారం కోల్పోయి మతి భ్రమించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ నాయకులకు కేకే మహేందర్రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రజాభిప్రాయం లేకుండానే గ్రామాలను విలీనం చేసి తిరిగి మళ్లీ గ్రామ పంచాయతీలుగా చేయటం వల్ల అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామని వారు తెలిపారు. ఇంకోసారి కేకే మహేందర్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మరి సిరిసిల్ల పట్టణ పదమ పౌరురాలు కానీ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ, మరి పార్టీ ఏదైతే 6 గ్యారంటీల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 6 గ్యారంటీ పథకాల మీద అవగాహన లేక వాళ్ళు మాట్లాడడం జరిగింది. గృహలక్ష్మి కరెంటు మీద మరి ఏంటంటే ఇల్లున్న వాళ్లకు, ఎవరికైతే ఇల్లున్నదో వాళ్లకు గృహలక్ష్మి కింద 200 యూనిట్లు ఉచితంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 6 గ్యారెంట్లో ఒకటి పెట్టడం జరిగింది. ఇక్కడ బాగుమంది లేబర్ ఉంటారు, వారికి కిరాయి ఉంటారు, ఆ కిరాయి నెలకు కూడా ఇవ్వాలనే జీవం ప్రభుత్వం కొత్తగా వచ్చింది. దాని మీద ఇప్పుడే ఇంకా 20 రోజులు కూడా కాలే, మరి ఇప్పుడే వీళ్ళు ఈ మా జీవన మార్చాలి, ఇది అందరికి వర్తింపజేయాలని చెప్పి ఒక డిమాండ్ పెడతా ఉన్నారు. మరి ఆ డిమాండ్ మంచిదే, కానీ ప్రభుత్వం కానీ 6 గ్యారంటీలు మేము ఓట్లకు ముందుగానే 6 గ్యారంటీలు పెట్టుకున్నాం. 6 గ్యారంటీ ఇల్లు తిరిగి చెప్పినాం, ఇవి మేము గెలిస్తే ఇవి చేస్తామని. మరి ఆనాడు ఎవరు కూడా డిమాండ్ పెట్టలే, మరి కిరాయినోళ్లకు మీరు ఇవ్వాలని. మరి ఈరోజు 10 రోజులు కాలే, ఇప్పుడే కిరాయినోళ్ళకి ఇవ్వాలి అని ఒకటి. వెమ్నాడకు సిరిసిల్లకు రాజన్న కోసం బస్సులు పెట్టాలి ఎక్కువ అని చెప్పి, మరి మేము ఈరోజు ప్రభుత్వం అసలు వెమ్నాడకు సిరిసిల్లకు ఎన్ని బస్సులు ఉన్నాయి, రాజన్నకు ప్రత్యేకంగా బస్సులు ఉండే గతంలో చంద్రబాబు నాయుడు కానీ త్రియేళ్ళ వెమ్నాడకు ఓన్లీ గుడికి బస్టాండ్కే బస్సులు ఉండే వెమ్నాడ గుడి, మరి ఆ బస్సులు కూడా మరి ఈరోజు ఎన్ని నడుపుతున్నాయి అనేది మరి మీరు ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఉన్నారు 4 రోజుల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే సంక్షేమ పథకాలు కూడా అమలవుతున్నాయి. దాన్ని బట్టి పబ్లిక్ని బట్టి ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానికి ఇంత తొందర ఎందుకు అని మహేంద్ర నాన్నకు ఆయనను ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు సిరిసిల్ల పట్టణ ప్రజలు గమనించాలి. 2, సిరిసిల్లలో పద్మశాల ఆత్మహత్యలు ఆగినాయి సారేవాటి అని చెప్పి మరొకటి వాళ్ళని భయం తిప్పుకుంటున్నారు. అరే బాబు, తిప్పుకున్నది మీరు మొన్న ఓట్లప్పుడు ప్రతి సేటు టీఆర్ఎస్ కండగొప్పని ఓట్లు అడిగిరు, అది నిజం కదా? మరి సిరిసిల్ల పట్టణంలో ప్రజల దగ్గరకు పోదాం, మరి మీరు తిప్పుకున్నారా కన్వీన్స్? మరి మేము తిప్పుకున్నాం ఓట్ల కోసం. ఇది ఇవాళ సిరిసిల్ల పట్టణ జనం దగ్గరికి మీరు ఎక్కడికంటే అక్కడికి నేను వచ్చినందుకు రెడీ ఉన్నా. ఇక్కడున్న ప్రతి సేటు బెదిరించి మీరు వాళ్ళకి వచ్చే ఏదైతే డబ్బులు బతుకమ్మ చీరల పైసలు బ్యాక్ ఉన్నదో ప్రభుత్వం, మరి కరెంటు ఎస్ఎస్వై యూనిట్లకు బ్యాక్ ఉన్నదో కరెంటు సబ్సిడీ 49 కోట్లు కరెంటు బిల్లు ఈరోజు కూడా మీరు కట్టలేదు. మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 20 కోట్లు ఎఫ్ఎస్ఏ పథకం కింద 20 కోట్లు మాఫీ చేసినాం. అప్పుడు కూడా సెస్లో కరెంటు బిల్లు సబ్సిడీ చేసినాం, 20 కోట్లు సెస్ ఆఫీస్ కట్టినాం.
మేం 2014 కట్టినాక ఈ రోజు కూడా మీరు ఒక్కరు కూడా కట్టలే. మీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉపాధ్యక్షుడిని వాళ్ళతో కోట్ల కేసేపిచ్చి ఈ 49 కోట్లు ఎస్ఎస్ఓ ఇట్లా కట్టే విధంగా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది మీరు కాదా? ఈరోజు వాళ్లకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళను మీరు ఓట్లు వేయాలి పైసలు ఇవ్వాలని మీ కండవ కప్పని తిరుగుతూనే ఇస్తామని చెప్పి కండవ కప్పి తింపుకున్నారు మీరు. ఈరోజు మామూలు తింపుకుంటున్నా అని అనుడు చాలా తప్పది. మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టి వారు ఏవైతే అంశాలు తీసుకొని గత ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగిందో దానిపైన వెంటనే వారి తప్పుల్ని ఎప్పుడైతే వారు చేసిన తప్పుల్ని వారికి సంజాయిచ్చుకోకుండా విమర్శించిన పెద్దల్ని విమర్శించడం, ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని విమర్శించిన పెద్దలు ఎవరైతే కేకే మహేంద్రి గారు వారిని వ్యక్తిగతంగా విమర్శించడం అది సమంజసం కాదు. ముందుగా ఒక విషయం, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు మరి అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించడం ముందు పని చేయాలి. ఎందుకంటే సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఇప్పటి వరకు కూడా నెల రోజు కూడా కాలేదు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలను ప్రవేశపెట్టింది. ఆ పథకాలన్నీ ఆ ప్రవేశపెట్టినప్పుడే చెప్పింది ఏంటంటే ప్రభుత్వం రాగానే 100 రోజుల లోపల ఈ 6 గ్యారంటీల అమలుకు కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయని ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ ఏ రోజుకు ఆ రోజు ఏ గంట కాగంట వచ్చి నెల కూడా కాలేదు ఈ బీఆర్ఎస్ నాయకులు ప్రతి చిన్న అంశాన్ని తీసుకొని ఎప్పుడెప్పుడు విమర్శిస్తామా అని ఒక అక్కస్తోనే అనవసరమైన విమర్శలు చేస్తూ మా నాయకులు విమర్శలు చేస్తూ ఇంకేదో హెచ్చరికలని మాట్లాడుతూ వాళ్ళ సమ్మేళనం కోల్పోతుందో కొంత వారు గమనించాలి. ఇవాళ మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఏది? నెల కింది వరకు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం పరంగా జరగవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పూర్తి చేసి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏవేవైతే పెండింగ్ పనులు ప్రభుత్వ పరంగా ఉన్నాయో అవన్నీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ప్రభుత్వం, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుగా ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద సమీక్షించాల్సిన అవసరం వాళ్ళకు. మీరు ముందే పోయేటప్పుడే ఖజానాలన్నీ ఖాళీ చేసిపోయినారు, అక్కడ రూపాయి లేకుండా వేసిండ్రు, మళ్ళీ మీరే రాగానే వీళ్ళ బిల్లులు ఇస్తలేరు వాళ్ళ బిల్లులు ఇస్తలేరని రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విమర్శలు అంటే ఖాళీ చేసినామని చెప్పుకోవడానికి చేస్తున్నారా, లేకుంటే వీళ్ళు ఇస్తలేరు ఇస్తలేరని చెప్తున్నారా? అది మిమ్మల్ని విమర్శించుకున్నట్టే ఉంటుందేమో ఒకసారి గమనించాలి సిఆర్ఎస్ పెద్దలు. కూడా ఉండదు, మేము ఎప్పుడు కూడా మేము సానుకూలంగానే మాట్లాడతాం. మేము మేల్చు గత ప్రభుత్వాలు చేసినట్టు, గత నాయకులు టీఆర్ఎస్ నాయకులు చేసినట్టు మేము చేయం. కానీ మరొకసారి మీ బెదిరింపులకు ఎవ్వరు భయపడరని మరొకసారి చెప్తూ మహేందర్ రెడ్డి గారిని విమర్శించిన నాయకులు మరొకసారి పునరాలోచించుకొని వారికి అనుకూలంగా లేకుంటే వారికి క్షమాపణ చెప్పే విధంగా మరొకసారి ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రజలు కూడా మరొకసారి ఆలోచించాలా, జరిగిన అభివృద్ధి ఏంది, జరగవలసింది ఏంది, మీకు కావాల్సిన ఏమున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కావాల్సిన పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వ అధికారులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మన ప్రజాపాలన జరుగుతూ ఉంది, ప్రజాపాలన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీకు కావాల్సిన ఏమైనా కూడా అక్కడ ప్రజాపాలన కార్యక్రమాలు ఆ సెంటర్లలో వెళ్ళి ఆయా పనులను మీకు కావాల్సిన పనులను అక్కడ చేయించుకోవచ్చు. అనవసరంగా టీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే కనుక కన్ఫ్యూజ్ కాకుండా
వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇది లేదు అది లేదు అని చెప్పని విమర్శలు చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మీరు ప్రభుత్వ అధికారుల దగ్గరికి మీకు కావాల్సిన పనులను చేయించుకోవాలని మరొక్కసారి సిరిసిల్ల పట్టణ ప్రజలందరినీ మరొక్కసారి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మండల మహాపడి పూజా మహోత్సవం ఘనంగా జరిగింది. ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన శ్రీ గాంధీ అశోక్చారి ఆధ్వర్యంలో మండల మహాపడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శబరి అయ్యప్ప స్వామి ఆలయ పూజారి ఉన్ని కృష్ణన్, ముస్తాబాద్ కు చెందిన శ్రీ శ్రీ రాజు, అల్మాస్పూర్ శ్రీ పందిలపల్లి శ్రీనివాస్, కందుకూరి రవి గురుస్వాములు, ఆలయ పూజారి గుండయ్య శర్మ, శ్రీకాంత్ శర్మ, గౌతమ్ శర్మల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్వామివారిని పల్లకీ సేవ ద్వారా గ్రామంలో పురవీధుల గుండా ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అష్టాభిషేక కార్యక్రమాలు మహాహారతినిచ్చారు. ఈ సందర్భంగా పాల్గొన్న భక్తకోటికి గుండయ్య శర్మ ప్రసాదం వితరణ చేశారు. అనంతరం మధ్యాహ్నం శివసాయి గార్డెన్ లో అయ్యప్ప స్వాములు కందుకూరి నరేష్ దాస్, గొల్లపల్లి వెంకన్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప స్వామి, శరణం అయ్యప్ప అంటూ స్వామి నామస్మరణతో ఎల్లారెడ్డిపేట మారుమ్రోగింది. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు కందుకూరి నవీన్, నంది, నరేష్, వెంకన్న, దాస్, శంకర్, కిషోర్, గంట, ఆంజనేయులు, గౌడ్, అమర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటాగయ్య, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, ముస్తాబాద్ ఎంపీపీ శరత్రావు, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ సభ్యులు చిటి లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాలరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండాడి వెంకటరెడ్డి, దూస శ్రీనివాస్, గ్రామ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రపంచాలు జరగకుండా పోలీసులు విస్తృత తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆదేశాల మేరకు పోలీసులు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అర్ధరాత్రి నుంచి చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హాజరయ్యారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు జిల్లా పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 2024 నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తామన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పోలీస్ శాఖ ఎప్పుడు మీ సేవలో ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో విస్తృత వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పోలీస్ పెట్రోలింగ్ పార్టీలతో నిరంతరం నిఘా బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా న్యూసెన్స్ జరిగితే డైల్ 100 కి కాల్ చేయాలని సూచించారు. పోలీసు వారి నియమ నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ వెంటాడి, ఎస్పీ ఉదయరెడ్డి, సిఐ ఉపేందర్, ఎస్ఐలు రాజు, జునైద్ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ
ఫస్ట్ డిసెంబర్ వల్ల మనం పోలీస్ డిపార్ట్మెంట్ మన మొత్తం డిపార్ట్మెంట్ బయట రోడ్లో ఉన్నారు. మీ సేఫ్టీ గురించి మీరు అందరు ఇంట్లో సెలబ్రేట్ చేసేయండి. మనం మీకోసం బయట ఉన్నాము. ఇంకా నెక్స్ట్ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరికీ మంచిగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఏమైనా చేదు అలవాటు ఎవరైనా ఉంటే దాంతో దూరం మీరు వెళ్తారు నేను కోరుకుంటున్నాను. అందరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, సిరిసిల్ల జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారు అది కోరుకుంటున్నాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ మొత్తం పోలీస్ ప్రజల కోసం పనిచేస్తారు. థ్యాంక్ యూ సార్. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ కంసాల మల్లేశం మాట్లాడుతూ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. విమర్శలు సద్విమర్శలు చేసేటప్పుడు భాష నేర్చుకోవాలన్నారు. విలీన గ్రామాల అభివృద్ధి కోసమే సిరిసిల్లలో కలిపినట్టుగా కేటీఆర్ బాహాటంగా ప్రకటించారని దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేయటం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త కాంగ్రెస్ నాయకుడు గుర్తుకొచ్చిండు. ఇతను బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శ్రీ జిందన్ చక్రపాణి గురించి మాట్లాడేంత సిపాయా అని మేము అడుగుతున్నాం. జిందన్ చక్రపాణి గారి వయసు అంతా లేదు, రాజకీయ అనుభవం అంతా బాను వయసు లేదు, రాజకీయ మదం అంటూ మాట్లాడడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ నాయకుడిని కూడా వ్యక్తిగతంగా కానీ కేసుల పేరుతో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సిరిసిల్ల పట్టణ నాయకులు కానీ వేధించారన్న ఒక్క విషయమైనా రుజువు చేస్తాడా బాను అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇక బార్ల గురించి మాట్లాడాడు. బార్లు అనే వ్యాపారమైన వ్యక్తిగతం, మరి వ్యక్తిగత విషయాన్ని కూడా ఈ రోజున రాజకీయాల్లోకి తీసుకురావడం అన్నల్దాస్ బాను విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ఇక జిల్లాను తీసుకువచ్చింది కేకే మహేందర్ రెడ్డి అని మాట్లాడడం జరిగింది. జిల్లా ఉద్యమం అప్పుడు కేకే మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? దయచేసి ఒకసారి ఈ అన్నల్దాస్ బాను ఆలోచిస్తే బాగుంటుంది. జిల్లా ఉద్యమం కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేకే మహేందర్ రెడ్డి, పుట్టు తెలంగాణవాది అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఆ రోజున తెలంగాణ వద్దే వద్దు అంటూ పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్న జగన్ రెడ్డి సంఖలో ఉన్నాడా లేదా ఒక్కసారి అన్నల్దాస్ బాను ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది వాస్తవమా కాదా ఒక్కసారి అన్నల్దాస్ బాను ఆలోచించాలి. ఇకపోతే విలీన గ్రామాలు అంటూ మాట్లాడాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా అనేది కొత్తగా ఏర్పాటైంది, మరి విస్తీర్ణంలో పెద్దగా ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి విలీన గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మరి సిరిసిల్ల పట్టణంలోకి వారి అనుమతితోటే మరి కేటీఆర్ గారు మన సిరిసిల్ల పట్టణంలో విలీనం చేయడం జరిగిందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా మరి విలీనమైనటువంటి గ్రామాలను కూడా అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు ఎంతో కృషి చేశారు. ఈ రోజున పెద్దూరు కానీ, జగరావుపల్లి కానీ, పెద్ద బోనల్ల కానీ అక్కడి సరౌండింగ్లో అపరేల్ పార్క్ ఏర్పాటు చేశారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు అక్కడే నిర్మించారు. అలాగే 100 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డును ఏర్పాటు చేశారు. ఇలా కేటీఆర్ గారు పట్టణాన్ని అలాగే జిల్లాని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో కష్టపడ్డారే తప్ప
ఏ రోజు కూడా వ్యక్తిగత రాజకీయాల గురించి వారు ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ఇవాళ కొంతమంది మా నిజాకవర్గ ఇన్ఛార్జిని అవక్కులు చెవక్కులు అనే విషయాన్ని మాట్లాడుతున్నారు అంటున్నారు. మీ కేకే మహేందర్ రెడ్డి నిజాకవర్గ ఇన్ఛార్జి కాదు అనుకుంటున్నారు గ్రామ ప్రజలు, ఇవాళ పట్టణ ప్రజలు. నిజంగా గ్రామ ఇన్ఛార్జికి ఎక్కువ, నిజాకవర్గ ఇన్ఛార్జికి తక్కువ. అతను 4 సార్లు పోటీ చేసిండు, ప్రజలు తూ అన్నారు, నిన్ను చీ అన్నారు, నిన్ను నీకు ఓట్లు వేయలేదు, నిన్ను ఈ సిరిసిల్ల ప్రజలు తరిమేస్తున్నారు, అయినా నీకు సిగ్గుశరం లేని విషయాన్ని కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. అదే నా ఆశ ఉంటుందైతే ఆ విషయాన్ని ఆ ఎమ్మెల్యే పడవద్దు, ఆ పోస్ట్ వద్దని నేను ఎప్పుడూ పక్క జరిగేవాడిని. నీకు సిగ్గుని మా పోటీ చేస్తున్నావా, నీకు అవగాహన ఉండి పోటీ చేస్తున్నావా, ఎట్లా పోటీ చేస్తున్నావో సిరిసిల్ల ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ సిరిసిల్లలో ఇవాళ 7 గ్రామాలు ఇవాళ అప్పుడు ఉన్నటువంటి గ్రామ సర్పంచులు కోరిక మేరకే ఇవాళ విలీనం చేయడం జరిగింది పట్టణ అభివృద్ధికి. మళ్ళీ ఇవాళ జిల్లా అయితే ఎట్లా ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా ఏ విధంగా ఉంటుందని అప్పుడు ప్రభుత్వము మాజీ మంత్రివర్యులు ఆలోచించి దాన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా మీ గ్రామాలకు ఇబ్బంది జరిగితే నట్ట నడిగిలో అంబేద్కర్ చౌరస్తాలో మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పారు, మీ గ్రామంలో ఇబ్బంది జరిగితే మాకు చెప్పండి, మా ప్రభుత్వం రాగానే మేము వెంటనే మీ గ్రామాలుగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు కూడా హామీలు ఇచ్చారు కదా, మరి ఇప్పుడు చేసే దమ్ము లేదా, మీరు చేయొచ్చు కదా, మరి వాళ్ళ మున్సిపల్ వాళ్ళు తీర్మానం చేస్తే నీకు బుర్రుని మాట్లాడుతున్నావా బుర్రలేక మాట్లాడుతున్నావు గమనించుకోవాలి సార్, తెలిసి మాడుతున్నావా తెలియక మాడుతున్నావు గమనించుకోవాలి. నువ్వు ఎమ్మెల్యేని అంటావు, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా అంటావు, నువ్వు ఒక అడ్వకేట్ అంటావు, హైకోర్టు అడ్వకేట్ అంటావు, నువ్వు ఎన్నడే అన్నావు ఈ సిరిసిల్ల ప్రజలలో ఉన్నది. నీ గ్రామంలో చనిపోతే కూడా నీ కులపలు చనిపోతే కూడా ఎన్నడూ లేవు, నువ్వు ఏదో చుట్టపు సూపు లెక్క సిరిసిల్ల కచ్చిపోతావు, నిన్ను ఎందుకు ఓడిస్తున్నారు, నీకు ఎట్లున్నావు అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. నీకు తెలిసి మాటతో తెలియక మాటతో గమనించుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని ఇవాళ పట్టణము ఏ విధంగా అభివృద్ధి చెందింది, జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందింది తెలుసుకోవాలి. జిల్లా ఉద్యమం జరిగేటప్పుడు నువ్వు ఏడవన్నావు కేకే మహేందర్ రెడ్డి గారు, ఏడవన్నావు, ఏడున్నావు. జిల్లా ఉద్యమం జరిగేటప్పుడు మేమున్నాం, జిల్లా ఉద్యమంలో కేసు జరిగింది, మాకు సత్తర్ మీద, చొక్కల రామ్ మీద, ఇవాళ ఉన్నటువంటి నాయకుల మీద కేసులు జరిగినాయి. నీకు ఎన్నడూ జరిగిందా నీకు కేకే మహేందర్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు వచ్చిర్రా ఇడికి సిరిసిల్లకు జిల్లా ఉద్యమం సమయంలో? జిల్లా ఉద్యమం సమయంలో వస్తే నువ్వు జిల్లా ఉద్యమంలో ఏదో నేను ఉద్యమం చేస్తున్నట్టుగా వస్తే అక్కడటువంటి రమాకాంత్ గారు నేనొస్తే ఈడ ప్రజల దగ్గర డబ్బులు దండుకొని పోతాడు, డబ్బులు దోసుకొని పోతాడు, చందాలు వసూలు చేస్తాడు, ఈయన చందాల వీరుడు, ఈయన ఉట్టి మాయ మాటలుడని ఇక్కడ నుంచి నేను తరిమేస్తే ఒక్కరోజు కూడా నువ్వు ఉద్యమాలు లేవు, జిల్లా ఉద్యమాలు లేవు. జిల్లా ఉద్యమం చెప్పుకోవడానికి ఆ అన్నల బాను గారికి సిగ్గుశరం ఉండాలి. ఫస్ట్ తెలుసుకోవాలి జిల్లా ఉద్యమం ఎవరు చేసిండు, ఎవరు చేసిర్రు, ఏ విధంగా చేస్తే జిల్లా వచ్చింది. ఇవాళ జిల్లా అభివృద్ధి అయింది, జిల్లా స్థాయిలో అభివృద్ధి అయింది అంటున్నారు. జిల్లా స్థాయిలో అభివృద్ధి కాదు, ఇవాళ స్టేట్ వ్యాప్తంగా అభివృద్ధి అయింది జిల్లా. సిరిసిల్ల జిల్లా కళ్ళు మూసుకుపోయినాయా తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ కాంట్రాక్టర్లకు కానీ ఇవాళ డబ్బులు వచ్చే విషయంలో కిరికిరి పెడుతురు, ఇవాళ చీరల డబ్బుల విషయంలో సేట్లను మరి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయినా అని చెప్తున్నారు. తీసుకోకపోయే బాధ్యత మీది కాదా, మీ ప్రభుత్వం కాదా? అదే మా ప్రభుత్వం అయితే మేము అధికారంలోకి వస్తే ఎంటనే డబ్బులు ఇచ్చేవాళ్ళము, ఎంటనే చేసేవాళ్ళము. ఇవాళ రైతులకు డబ్బులు ఇవ్వాక ఇబ్బందులకు గురి చేస్తున్నారు, డబ్బులకు పెట్టుబడులు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పుడు పంట వేసుకున్న సమయము ఇవాళ రైతు బంధు ఇవ్వలే, మీకు బుద్ధి ఉందా? రైతులు తూ అని వస్తున్నారు, ఇలా ఓట్లు వేసిన పాపానికి ఇవాళ మేము గండగరలో పడ్డామని అనుకుంటున్నారు. మీకు తెలుసుకొని మాట్లాడాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.